రాష్ట్రంలో మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. దిశ చట్టం ఇప్పుడు చాలా అవసరమని దేశవ్యాప్తంగా అందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం తెలిపిన దిశ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఆమోదం తెలుపుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దిశ యాప్ను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారంటున్న వాసిరెడ్డి పద్మతో తాడేపల్లి నుంచి మా ప్రతినిధి ఐ శ్రీనివాసరావు నిర్వహించిన ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి దిశ చట్టానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో మహిళల్లో కావచ్చు విద్యార్థినుల్లో కావచ్చు అవగాహన తీసుకురావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీలు యూనివర్సిటీలకు సంబంధించి ఒక వెబినార్ కార్యక్రమాన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. వీటితో పాటు దిశ చట్టానికి సంబంధించి ఏ విధమైన అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు ఇప్పటి వరకు ఎంతమంది యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందో మనతో మాట్లాడేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మనతో ఉన్నారు. మేడం చెప్పండి. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దిశ యాక్ట్కి సంబంధించి ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు? దిశ చట్టం అనేటటువంటి ఒక కఠినమైనటువంటి చట్టం ఉండాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంఘటన తర్వాత ఆవేదన చెంది తీసుకొచ్చినటువంటి ఇది. దాన్ని ఆమోదించడం కోసం ఈ రోజున కేంద్రం దగ్గర పంపారు. అది ఇంకా ఆమోదం పొందవలసినటువంటి అవసరం ఉంది. అయితే దిశ చట్టం అనేటటువంటి దాన్ని అమలు చేయాలి అనేటటువంటి సంకల్పంతో మొదలుపెట్టినప్పుడు దాన్ని రూపొందించినప్పుడే దిశ యాప్ అనేటటువంటి దాన్ని కూడా ఒకటి రూపొందించడం జరిగింది. అదేవిధంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు అనేటటువంటి కూడా ఆ చట్టం రూపొందించేటటువంటి క్రమంలోనే అందులో భాగంగానే ఆ చట్టంలో భాగంగానే దిశ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దిశ యాప్ అనేటటువంటిది ఒక చాలా కొద్ది నిమిషాలలో పోలీసులు ఏదైనా ఆపదలో ఉంటే వెంటనే రావడానికి వీలుగా ఈ యాప్ను ఉపయోగించుకుని ఇప్పటికే చాలా మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది రక్షింపబడ్డారు కూడా దిశ యాప్ తోటి. కనుక ఇవాళ దిశ లాంటి ఒక కఠినమైనటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం దేశంలోనే గుర్తిస్తున్నారు. ఏళ్ల తరబడి ఒక రేప్ కేసు నిందితుడికి కూడా 8 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత శిక్షలు పడుతుంటే ఇంకా న్యాయం ఏం జరుగుతున్నట్టు అనేటటువంటిది ఇవాళ మహిళా లోకం అడుగుతూ ఉంది. కనుక ఒక కఠినమైనటువంటి చట్టాలు ఉండాలి, తొందరగా శిక్షలు పడాలి, సంఘటన మరిచిపోకముందే కళ్ల ముందే శిక్ష కూడా కనపడాలి అనేటువంటిది ఆ ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటిది దిశ చట్టం. దాన్ని కేంద్రం ఆమోదిస్తే 21 రోజుల్లో ఒక తీర్పు వచ్చి శిక్ష పడేటటువంటి ఒక పరిస్థితిని తీసుకురావాలి, అప్పుడు మహిళలకు న్యాయం జరుగుతుంది. కనుక దిశ ఆ చట్టం అమలు కాకపోయినప్పటికీ కూడా ఆ చట్టాన్ని ఇంకా ఆమోదం పొందలేకపోయినప్పటికీ కూడా దిశ చట్ట స్ఫూర్తితో ఇవాళ దిశ యాప్ కానీ దిశ పోలీస్ స్టేషన్ కానీ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఇప్పటికే అన్ని రకాల కాలేజీల్లో కానీ విద్యార్థుల్లో కానీ ఇంకా గ్రామ స్థాయిలో కానీ దిశ యాప్ మీద ఒక అవగాహన ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా దిశ యాప్ మీద ఒక అవగాహన కలిగిస్తున్నాయి. మేము ప్రత్యేకించి ఇవాళ సైబర్ క్రైమ్స్ మీద సైబర్ అంటే టెక్నాలజీ వాడేటప్పుడు ఫేస్బుక్ లాంటివి ఇన్స్టాగ్రామ్ లాంటివి వాడేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది మేము యూనివర్సిటీ స్థాయిలో అన్ని కాలేజీల్లో కూడా వెబినార్లు నిర్వహిస్తున్నాం. దాదాపు 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పెట్టాం సైబర్ పీస్ ఫౌండేషన్ సంస్థతో కలిసి. మేడం ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు దిశ చట్టం అంటే కేంద్రం నుంచి అప్రూవల్ రాలేదని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు యాప్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. యాప్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది స్టూడెంట్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి అంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, దీని మీద ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? దాదాపు 40 లక్షల వరకు ఈ రోజున దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు ముఖ్యమంత్రి గారు స్పెషల్గా డ్రైవ్ పెట్టిన తర్వాత. కాలేజ్ స్టూడెంట్స్ కూడా మ్యాక్సిమం చేసుకున్నారు దిశ యాప్ డౌన్లోడ్ అనేటటువంటిది. ఇంకా జరుగుతోంది, ప్రచారం కూడా జరుగుతోంది దిశ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోవాలనేటటువంటిది. ప్రతి కార్యక్రమంలో కూడా చెప్తూ ఉన్నాం, మహిళా కమిషన్గా చెప్తున్నాం, ప్రతి ప్రభుత్వ కార్యక్రమం చెప్తున్నాం, ప్రతి ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు, ప్రతి ప్రజాప్రతినిధి కూడా చెప్తూ ఉన్నారు. ఇది మరింతగా కోటి స్మార్ట్ ఫోన్స్ ఉన్నట్టు మన రాష్ట్రంలో తెలుస్తుంది. కనుక కోటి మంది కూడా మహిళలు ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఒక దానికి సంబంధించినటువంటి ఒక ఫలితాలు కనబడతాయనేటటువంటి అర్థమవుతుంది. అంటే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఈ దిశ చట్టానికి సంబంధించి చాలా ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. అంటే దిశ చట్టం అనేది అసలు లేదు, దీన్ని ఒక మహిళల్లో ఒక భ్రమ అపోహను కల్పిస్తుంది అధికార పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అని కూడా ప్రధానంగా ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపై మీరు ఏమంటారు? అంటే ఒక ఒక చిత్తశుద్ధితో దిశ చట్టం తీసుకొచ్చింది వాస్తవం. దిశ చట్టం వల్లనే దిశ యాప్ అదేవిధంగా దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చింది వాస్తవం. దిశ చట్టం వల్లనే ఇవాళ ఒక 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తున్నటువంటి మాట నిజము. దిశ చట్టం వల్లనే
ఇవాల ఈ వారం రోజుల్లో చార్జ్ షీట్లు వేసేటటువంటి ప్రయత్నం జరుగుతుందనేటటువంటి నిజం. దిశ చట్టం అనేటటువంటి దాన్ని తీసుకొచ్చాక దాన్ని రూపొందించిన తర్వాత ఆ డ్రాఫ్ట్ రూపొందించిన తర్వాత దాని రిజల్ట్స్ ని ఇవాల ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డ్రాఫ్ట్ చట్టంగా ఇంకా ఆమోదం పొందలేక అమలు కాకపోయిన మాట నిజమే కావచ్చు, కానీ దిశా చట్టం పేరుతో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దిశా చట్టం ఒక బూటకం, దిశా చట్టాన్ని తగలబెట్టాలి అనేటటువంటి దారిక ఎందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడింది? దిశా లాంటి చట్టాలు ఉండాలి అనేటటువంటి మీరు వ్యతిరేకిస్తున్నారా? దిశా లాంటి చట్టం ఉండడం వల్లనే మహిళలకు రక్షణ కలుగుతుందని ఇవాళ ప్రతి మహిళ అనుకుంటోంది, దేశంలోనే అనుకుంటుంది కఠినమైనటువంటి చట్టాలు రావాలని. ఆ చట్టాలు రావడానికి సంబంధించినటువంటి కాలయాపన జరిగి ఉండొచ్చు తప్ప దిశా చట్టం లాంటి రావాలనేటటువంటి చిత్తశుద్ధిని ఇక్కడ శంకించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆ చట్టం యొక్క స్ఫూర్తితోటి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి కార్యక్రమాలను కూడా మీరు రాజకీయం చేయడం వల్ల ఉపయోగం లేదు, మహిళలకు ఎటువంటి ఉపయోగం లేదు దీనివల్ల. దిశా చట్టం లాంటిది దాన్ని ఫెయిల్ చేశాము, దిశా చట్టం లాంటి దాన్ని ఒక అవహేళనగా మాట్లాడడం వల్ల మహిళల పట్ల నేరాలు చేసేటటువంటి వాళ్ళకి కొమ్ములు వస్తాయి, వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల్లో మనం సహాయం చేసినట్టు అవుతుందే తప్ప మహిళలకు సహాయం చేసినట్టు అవ్వదు కదా. కనుక దిశా చట్టాన్ని మీరు రాజకీయంగా వాడడం కోసం ఇవాళ దిశా చట్టాన్ని ఇంత హేళనగా మాట్లాడడం, లేకపోతే అసలు దిశా లాంటి చట్టాలే లేవు, ఇంకా ఏ మాత్రం సీరియస్ యాక్షన్స్ లేవు అనేటటువంటి పదే పదే ప్రచారం చేయడం వల్ల నిందితుల పక్షాన మీరు మాట్లాడుతున్నట్టుంది తప్ప మహిళల తరపున మాట్లాడుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ వైఖరి ఉండడం లేదు. ఇప్పుడు సెంట్రల్ నుంచి ఇంకా అప్రూవల్ కాలేదు కదా, అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇంకా అంటే మీ వైపు నుంచి ఆల్రెడీ అసెంబ్లీలో కూడా బిల్లు ఆమోదించడం జరిగింది. సెంట్రల్ నుంచి దిశ యాక్ట్ అనేది రావడానికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు లేదనుకుంటే మీ వైపు నుంచి ఏ విధంగా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు దిశ చట్టాన్ని అమలు చేయాలి, ఆమోదించాలి అని చెప్పి ఎంపీల బృందం వెళ్లి అడిగారు, కేంద్ర మంత్రులను కలిశారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ రాశారు. కనుక దిశ చట్టాన్ని ఆమోదించాలని చెప్పి అడుగుతూ ఉన్నారు కేంద్రాన్ని. వాళ్ళకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏమన్నా అసెంబ్లీలో చర్చించాల్సి ఉంటే చర్చించి మళ్ళీ రీడ్రాఫ్ట్ చేస్తారు. కనుక యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ రూపొందించినటువంటి చట్టాన్ని ఆమోదించమని చెప్పి అడుగుతూ ఉన్నారు, అడగడంలో ప్రయత్న లోపం లేదు. కేంద్రం ఆమోదించాల్సినటువంటి అవసరం ఉన్నది. దిశ లాంటి కఠిన చట్టాలు అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు జరగాల్సినటువంటి అవసరాన్ని కేంద్రం గుర్తించాలి. దిశ చట్టానికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అంటే మహిళలకు రక్షణ కల్పించే విధంగా సీఎం జగన్ ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయడంతో పాటు ముఖ్యంగా అసెంబ్లీలో కూడా దీన్ని ఆమోదించడం జరిగిందని కూడా వాసిరెడ్డి పద్మ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైనా మహిళలపై కావచ్చు, విద్యార్థులపై కావచ్చు, ఘటన జరిగిన అతి తక్కువ సమయంలోనే స్పందించడంతో పాటు నిందితులను కూడా కేవలం కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్లు మనం తీసుకున్నట్లయితే ఆయన కూడా చెప్తా ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దిశ చట్టంపై చేస్తున్నటువంటి ఆరోపణలు సరైనవి కాదని కూడా మహిళా కమిషన్ రాష్ట చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కొట్టివేయడం జరిగింది. మంగళగిరి నుంచి ఐ శ్రీనివాస్, డిడి న్యూస్, గుంటూరు జిల్లా.